అధ్యక్ష, నేను ఉన్నత విద్యారంగానికి సంబంధించి నాలుగు అంశాలు ప్రస్తావన చేస్తాను. మొదటిది, ఈ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలు ఉన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ పెట్టి సుమారు 100 ఏళ్ళకి అవస్థం కొరుండేళ్ళం. వెంకటేశ్వర యూనివర్సిటీ, కృష్ణదేవరాయ యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, ఇలాంటి అనేక యూనివర్సిటీలు గత 10-12 ఏళ్ళుగా కూడా ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా పోస్టులు భర్తీ చేయలేదు. ఈరోజు ఈ యూనివర్సిటీలన్నింటిలో కూడా 5000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అధ్యక్ష, 5000 ప్రొఫెసర్లు కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ, అసోసియేట్ ప్రొఫెసర్లు కానీ. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ విడుదల చేసినప్పుడు 2022 ఫిబ్రవరి నాటికి 2000 పోస్టులు భర్తీ చేయడానికి అనుమతించారు. అధ్యక్ష, తర్వాత మరో 1000 పోస్టులు అంటే 3000 పోస్టులు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయడానికి వారు అనుమతించారు. అధ్యక్ష, అనుమతించినప్పటికి కూడా ఈ రోజు కూడా ఒక పోస్ట్ భర్తీ కాలేదు. రెండవ వైపు మనం ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతి ఇవ్వటం, ఈ ప్రాంతంలోనే 3 ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చినాయి. అధ్యక్ష, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విట్ యూనివర్సిటీ, అమృతా యూనివర్సిటీ, దగ్గరలోని డీమ్టూబీ యూనివర్సిటీ, కేఎల్ యూనివర్సిటీ, విజ్ఞాన్, అవన్నీ ఫ్లరిష్ అవుతున్నాయి. కానీ ప్రభుత్వ యూనివర్సిటీలు క్షీణించిపోతున్నటువంటి పరిస్థితి. అందుకని మీ ద్వారా మంత్రి గారికి నా విజ్ఞాపన ఏంటంటే, ఈ పోస్టులు ప్రొఫెసర్ లేకుండా ఎక్కడ ఏం జరగదు మీకు తెలుసు. నేను ఆంధ్ర యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ చదువుకున్నప్పుడు ఆ డిపార్ట్మెంట్లో 24 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు. ఈరోజు ఒకరు కూడా లేరు, అందరు రిటైర్ అయ్యారు అంటే ఒక మాట వరకు చెప్తారు. అందుకని యూనివర్సిటీల్లో పోస్టులు భర్తీ చేయడానికి మంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మీ ద్వారా కోరుతున్నాను. అధ్యక్ష, రెండోది డిగ్రీ కాలేజీలు. అధ్యక్ష, ఈరోజు డిగ్రీ కాలేజీల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అధ్యక్ష, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు సుమారు 200 దాకా ఉన్నాయి. అలా ఇటీవల కాలంలో ఎయిడెడ్ కాలేజీలకు సంబంధించి కూడా కొంతమందిని తీసుకున్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఈరోజు ఒక సైన్స్ గ్రూప్స్ తప్పితే మిగిలిన గ్రూప్స్ని ఎంకరేజ్ చేసే పరిస్థితి లేదు. అధ్యక్ష, విద్య అంటే బీటెక్ ఒకటే కాదు కదా. అధ్యక్ష, విద్య అంటే కేవలం టెక్నాలజీ కోర్సులే కాదు కదా. అధ్యక్ష, విద్య అంటే టెక్నాలజీ కోర్సులు ఉంటాయి, ఫిజికల్ సైన్సెస్ ఉంటాయి, బయలాజికల్ సైన్సెస్ ఉంటాయి, హ్యుమానిటీస్ ఉంటాయి, సోషల్ సైన్సెస్ ఉంటాయి. మరి ప్రభుత్వ కాలేజీల్లో కూడా నువ్వు హిస్టరీ చదవక్కర్లా, నువ్వు పాలిటిక్స్ చదవక్కర్లా, నువ్వు ఎకనామిక్స్ చదవక్కర్లా. ఈ ధోరణి ఎక్కువగా మనకు అంటే డిమాండ్ లేదని చెప్తారు. ఎవరు చేరుస్తున్నారు ఈ పిల్లలని చెప్తున్నారు, వాటిల్లో చేరే వాళ్ళు ఉన్నారు. అందుకని ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్ని స్ట్రెంగ్తన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి సందర్భంగా ఉన్నత విద్యా మండలి కూడా ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించాలి. ఇది ఈరోజు ఈ మధ్యకాలంలో వాళ్ళు ఆన్లైన్ అడ్మిషన్లు అని పెట్టారు. వాస్తవంగా రిపోర్టులో చాలా బాగా జరుగుతుందని రాశారు. కానీ ఆన్లైన్ అడ్మిషన్ల వల్ల పెద్ద ఎత్తున విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాస్తవంగా ఈ సంవత్సరం 100,000 మంది విద్యార్థులు తక్కువ అప్లై చేశారు. అధ్యక్ష, ఆన్లైన్ అడ్మిషన్ విధానం కరెక్టా, లేకపోతే యూనివర్సిటీ స్థాయిలో కాలేజీల్లోనే అడ్మిషన్ జరగాలనేది ఈరోజు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఏదైనా డిగ్రీ కళాశాలల్లో కోర్సెస్ని స్ట్రెంగ్తన్ చేయాల్సినటువంటి అవసరం ఉందని మీ ద్వారా మంత్రి గారు దృష్టి తెస్తున్నారు. అధ్యక్ష, మూడవది ఇంటర్మీడియట్. అధ్యక్ష, ఈరోజు రాష్ట్రంలో 2143 జూనియర్ కాలేజీలు, 2143 ఇంటర్లో కార్పొరేట్ అండ్ ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. అదే గవర్నమెంట్ సెక్టర్లో 400 కాలేజీలు ఉన్నాయి. ఎవరో కూడా గవర్నమెంట్ కాలేజీల్లో మేము చేర్చాం అంటున్నారు. మనం ఇక్కడ ఎన్ని మాట్లాడుకున్నా ఈ హాల్లో చివరికి అందరి కాళ్ళు ఆ 2 కాలేజీల వైపే వెళ్తాయి, కార్పొరేట్ కాలేజీ. ఏమిటి కారణం? మన కాలేజీలో ఎందుకు అట్రాక్షన్ లేదు? ఇవాళ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు ఒక ప్రయోగం చేసి వాళ్ళు ఎంసెట్కి సంబంధించి, నీతికి సంబంధించి, లేదా ఐఐటి జీకి సంబంధించి ఒక ప్రత్యేకమైన శిక్షణా కార్యక్రమాలు పెట్టారు. మన సోషల్ వెల్ఫేర్ ఇందాక నాగార్జున గారు చెప్పారు. అలా మనం గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో కూడా సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కొన్ని గుర్తించడం, వాటిల్లో మంచి కాలేజీల్లో ఐఐటి లాంటి కోచింగ్, లేకపోతే ఎంసెట్ లాంటి కోచింగ్, లేకపోతే నీట్ లాంటి కోచింగ్, వాటిని అట్రాక్టివ్గా తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పేదవాళ్ళు కూడా వచ్చి, పేదవాళ్ళు సీట్లు ఇప్పించబడి
పలానా కాలేజీకి నువ్వు లెటర్ రాసి ఫీజు తగ్గిస్తావు. అరే మన కాలేజీ ఉంది కదండి, మేము చేర్చాం సార్. అరే నా పాయింట్, దీని కారణం ఎవరని నేను విశ్లేషిస్తున్నాను. కానీ గవర్నమెంట్ జూనియర్ కళాశాలల్ని స్ట్రెంగ్తన్ చేయాల్సినటువంటి అవసరం, అటు మోర్ అట్రాక్టివ్గా మార్చాల్సినటువంటి అవసరం ఉందని మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తెస్తున్నాను అధ్యక్ష. అట్లాగే మంత్రి గారికి ప్రత్యేకంగా మూడు విజ్ఞాపనలు చేస్తున్నాను అధ్యక్ష. 62 ఏళ్ళు నిన్న కూడా హౌస్లో ప్రస్తావన చేశాను అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 60 నుంచి 62 ఏళ్ళు చేసింది జనవరి నెల. కానీ ముఖ్యంగా ఎయిడెడ్ సిబ్బంది, ఎయిడెడ్ కాలేజీలు, ఎయిడెడ్ స్కూళ్ళు, అట్లాగే యూనివర్సిటీల్లో పనిచేసే నాన్ టీచింగ్ స్టాఫ్, గ్రంథాలయ ఉద్యోగులు, వీళ్ళందరూ కూడా ఇంకా 60 ఏళ్ళలోనే ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు చాలామంది రిటైర్ అయిపోతారు. కానీ మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తెచ్చేది మొత్తం ఇవన్నీ కూడా మంత్రి గారి అధీనంలో ఉన్న శాఖల అధ్యక్ష. ఎయిడెడ్ కానీ, గ్రంథాలయాలు కానీ, లేకపోతే యూనివర్సిటీలు నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ, గురుకులాల అధ్యక్ష, సోషల్ వెల్ఫేర్, ఈ గురుకులాల్లో కూడా 62 ఏళ్ళు చేయకపోయేసరికి వాళ్ళు రిటైర్ అయిపోరు. అందుకని వారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టాలని కోరుతున్నాను అధ్యక్ష. అట్లాగే ఉత్తరాంధ్రలో ఐటీడీఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అధ్యక్ష. ఐటీడీఏ ప్రాజెక్ట్స్లో మైనర్ లాంగ్వేజెస్తో విద్య నేర్పుతారు అధ్యక్ష. ఉదాహరణకు సవర భాష. వాస్తవంగా అక్కడ విద్యా వాలంటీర్లు ఈ భాషలు నేర్పుతూ ఉంటారు అధ్యక్ష. ఆ విద్యా వాలంటీర్లకి గత కొన్నేళ్లుగా అమౌంట్ విద్యాశాఖ నుంచి పే చేస్తారు. అందుకని ఇప్పుడు ఏమైందంటే విద్యాశాఖ నుంచి, ముఖ్యంగా సమగ్ర శిక్ష నుంచి ఆ డబ్బు రాకపోవడంతో వాళ్ళ సర్వీసెస్ ఆపేశారు. దాదాపు 1500 మంది విద్యా వాలంటీర్లు ఆగిపోయారు. నేను విద్యా వాలంటీర్ల గురించి మాట్లాడటం, అక్కడ పిల్లలు ఈ సౌర భాష నేర్చుకునేటువంటి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల ఇక్కడ విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ఈ విద్యా వాలంటీర్లని తిరిగి పునరుద్ధరించాలని కోరుతున్నాను అధ్యక్షుడు. చివరి అంశం, మంత్రి ఇచ్చినటువంటి నివేదికలో టెట్ ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పారు. టెట్ పరీక్ష 400,000 మంది రాశారు అధ్యక్ష. టెట్ ఎగ్జామ్ ఎందుకు రాస్తారంటే త్వరలోనే డిఎస్సి వస్తుంది, ఆ డిఎస్సి ద్వారా మాకు ఉద్యోగం వస్తుందని ఆశతో రాస్తారు అధ్యక్ష. వాళ్ళ రాష్ట్రంలో 400 బీఈడి కాలేజీలు ఉన్నాయి అధ్యక్ష. 200 డిఈడి కాలేజీలు ఉన్నాయి, డిప్లొమా ఉన్నాయి, అవి మూతబడినాయి చాలా వరకు. ఈ కాలేజీల నుంచి సంవత్సరం తిరిగేసరికి దాదాపు 40-50 వేల మంది బయటకు వస్తుంది. ఈరోజు బీఈడి డిఈడి పూర్తి చేసినటువంటి వాళ్ళు 5-6 లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులుగా ఉన్నారు అధ్యక్ష. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మంత్రి గారికి టెట్ ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేశారు, 2019 మేలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు, ఇంతవరకు ఒక డిఎస్సి కూడా రాలేదు అధ్యక్ష. కిందసారి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండి 2014-19 మధ్య ఆయన డిఎస్సి అయిపోతే మేము ఆందోళన చేసాం, అరెస్టులు అయ్యాం. నువ్వు డిఎస్సి చేయగా ఆయన ఒక డిఎస్సి 2018లో వేశాడు. అంటే డిఎస్సి వేయాలంటే టీచర్ పోస్టులు ఉండాలా, అది ఒక భాగం. కానీ రెండో భాగం ఏంటంటే ఇది ప్రజాస్వామ్యం. రేపు డిఎస్సి వేయకపోతే రేపు నిలదీస్తారు అభ్యర్థులు అక్కడ, మనం మళ్ళీ ఓట్లకి వెళ్ళాం. అందువల్ల డిఎస్సి అనేదానికి ప్రజాస్వామ్య డిమాండ్కి కూడా సంబంధం ఉంది. కాబట్టి మంత్రి గారు ఇప్పుడు సమాధానం చెప్పేటప్పుడు డిఎస్సికి సంబంధించి కూడా నిరుద్యోగ అభ్యర్థులకి ఒక శుభవార్త చెప్పాలని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటూ